ఎలిమినేటర్ మ్యాచ్ లో ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం వేదికగా మరికొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభమవుతుంది ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం లక్షలాది మంది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భద్రతకు పెనుముప్పు ఉందన్న అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి కోహ్లీ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎలిమినేటర్ మ్యాచ్ కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్ ను కూడా రద్దు చేసుకుంది విలేకరుల సమావేశం కూడా నిర్వహించలేదు కీలకమైన మ్యాచ్ కు ముందు ప్రాంచైజీ తీసుకున్న నిర్ణయం ఆర్సీబీ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది ఆర్సీబీ రాజస్థాన్ మధ్య మ్యాచ్ కోసం ఇరు జట్లు ఈ రోజు హోరాహోరుగా తలపడే అవకాశం ఉంది అయితే ఈ మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ సేషన్ ను ఆర్సీబీ రద్దు చేసుకుంది విరాట్ కోహ్లీ భద్రత కారణంగా ఆర్సీబీ తన ప్రాక్టీస్ ను రద్దు చేసిందని ఇరు జట్లు విలేకరుల సమావేశం నిర్వహించలేదని ఓ న్యూస్ ఛానల్ వెల్లడించింది ఎలిమినేటర్ మ్యాచ్ కు ముందు హమదాబాద్ విమానాశ్రయం నుంచి ఉగ్రవాదుల కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో నలుగురు సాయుధ వ్యక్తులను గుజరాత్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు నలుగురు నిందితుల గురించి సమాచారం పోలీసులు వారి నుంచి ఆయుధాలు అనుమానాస్పద వీడియోలు మెసేజ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది ఎలిమినేటర్ మ్యాచ్ కి ముందు నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్ చేయడంతో ఆర్సీబీ లో ఉంది దీనికి కారణం విరాట్ కోహ్లీ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆర్సీబీ ను రద్దు చేసింది అయితే ఈ ఘటన తర్వాత కూడా రాజస్థాన్ జట్టు మైదానంలో ప్రాక్టీస్ చేసింది మరోవైపు ఇరు జట్లు మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నాయి ప్రాక్టీస్ సేషన్ ను ఎందుకు రద్దు చేశారనే దానిపై ఆర్సీబీ ఫ్రాంచైజీ నుండి అధికారిక ప్రకటన లేనప్పటికీ విరాట్ కోహ్లీ భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రాక్టీసును రద్దు చేసినట్లు తెలుస్తుంది